ఎంత స్పేస్ ఉన్నా ఎంతున్నా సరే ఎంతో కొంత గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసాను మరి. సో చూస్తున్నారా ఇలా ఎండిపోతాయి అన్నమాట, ఇంకా తీసేసుకోపోతే మనకి అవ్వదు. ఇది వైట్ ఉల్లిపాయ అండి, వైట్ వచ్చింది ఉల్లిపాయ. అయితే 2 క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ వీడియోస్లో అడుగుతాను, ఒక క్వశ్చన్ అనేది మనం సరైన టైంకి కానీ తీసుకోపోతే ఇలాగా వేరు కట్టేస్తుంది. ఓకే, బాగా చేతిలో చాలా పెద్ద క్యారెట్ వచ్చి ఇంకొక కలర్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నదనేది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక క్యారెట్ అనమాట. హాయ్ అండి అందరికీ నమస్తే, నేను మీ ప్రియా, మన ఏసీఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటో తెలుసా, అందరూ కూడా ఎదురు చూస్తున్నారని నాకైతే అర్థమైపోయింది. టాపిక్ ఏంటంటే గివ్ అవే 2nd డే అండి. ఈరోజు కూడా ఎప్పట్లాగే 3 క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో అడుగుతాను. సో 3 క్వశ్చన్స్కి కూడా మీరు టకటకామని ఆన్సర్స్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అయితే 2 క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ వీడియోస్లో అడుగుతాను, ఒక క్వశ్చన్ అనేది ప్రజెంట్ నేను ఇప్పుడే వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తానో ఆ వీడియోలో క్వశ్చన్ మీకు అడుగుతాను. ఓకేనా, మరి రెడీ అయినా అయితే రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు మేమిద్దరం అంటే నేను భాగ్య పొలంకి వచ్చామండి. అయితే మనకి కొంచెం కొంచెం ఏదో హార్వెస్ట్కి ఉన్నాయి ఏంటున్నాయో చూసుకొని కొంచెం మడలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. విత్తనాలు అనేది పెట్టాలి కాబట్టి కొంచెం మడలు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ వర్క్ ప్రాసెస్ అంతా ఈరోజు వీడియోలో చూపిస్తాను మీకు. అయితే రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. భాగ్య అది తెచ్చిరా. అయితే ప్రజెంట్ నేను క్యారెట్ తోట దగ్గర ఉన్నానండి. తోట అంటే పెద్ద తోట ఏం కాదు, చిన్న తోట అనమాట. సో ఈ మడుల్లో ఏంటంటే 4-5 రకాల క్యారెట్లు అనేది వేసాము. మొక్కలు అనేవి చాలా బుషిగా చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా. ఒక్క చిరుజల్లుకి ఇదంతా కూడా ఫ్రెష్గా అయిపోయాయి అనమాట. నిజంగా ఎంత గ్రీనరీ చూస్తూ ఉంటే మన కళ్ళకు కూడా చాలా మంచిదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఎంత ప్లేస్ ఉన్నా ఎంతున్నా సరే ఎంతో కొంత గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసేయండి మరి. ఆ పచ్చదనం అనేది మనం ఎర్లీ మార్నింగ్ మనం ఎలాగైతే లేవగానే కాఫీయో గ్రీన్ టీయో లెమన్ టీయో ఏదో తాగుతాం కదా, అది తాగుతూ చక్కగా ఈ మొక్కల మధ్యలో గడిపితే మనకి ఆ రోజంతా ఆ డే అంతా కూడా మంచిగా ఉంటుందంట. అలాగే ఆ పచ్చదనం మన కంటికి వెళ్తే ఎర్లీ మార్నింగే చాలా మంచిది అంటున్నారు. కాబట్టి సో తప్పకుండా మీరు అందరూ కూడా ఇప్పటివరకు ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేయలేదో సో అందరూ కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. చిన్న బాల్కనీయే ఉంది, మాకు ప్లేస్ లేదు అసలు ఆప్షన్సే పెట్టుకోకండి. ఏదో రకంగా మీరు క్రియేటివిటీగా యూజ్ చేసుకొని చక్కగా ఎంతో కొంత గార్డెనింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ క్యారెట్ మొక్కలు అయితే ఉన్నాయి. ఇది ఏ కలర్ అనేది నేను తీసి చూస్తాను. యాక్చువల్గా అయితే వేసింది గుర్తు పెట్టుకున్నాం కానీ మర్చిపోయాము. ఇవి చిన్న చిన్న క్యారెట్లు భలే ఉన్నాయండి, రెడ్ కలర్ అనమాట. ఇది మనం సరైన టైంకి కానీ తీసుకోకపోతే ఇలాగ వేరు కట్టేస్తుంది. వేరు కట్టేస్తే మళ్ళీ ఇంకో మొక్కకి దారి తీస్తుంది అనమాట. అంటే ఇంక అక్కడి నుంచి ఇంకో మొక్క అనేది వచ్చేస్తుంది. సో క్యారెట్లు అయితే మనకి ఇంకా గొంతు అయితే కొంచెం ఇంకా తగ్గలేదు. ఎవరో కామెంట్ చేశారు తులసి వాటర్ తాగండి, వేడి నీళ్ళు మరగబెట్టండి అని చెప్పి. అవన్నీ చేస్తున్నాను ఎందుకంటే మంచి విషయాలు షేర్ చేసినప్పుడు తప్పకుండా చేయాలి కదా. సో అది చేసిన తర్వాత అయితే నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. సో ఇదిగోండి మనకి బుజ్జి బుజ్జి క్యారెట్లు అయితే ఎలా వచ్చినాయి చూస్తున్నారు కదా. అయితే మా బాగి కూడా తీస్తుంది. తినన్నా ఇంకా నాకు తెలిసి పెద్ద అవుతాయేమో కానీ మరి టైం అయిపోయిందండి. మనం వేసి ఎప్పుడైనా సరే 2.5 మంత్స్ నుంచి 3 మంత్స్ లోపల ఏదైనా సరే మనం క్రాప్ అనేది తీసేసుకోవాలి. తీయకపోతే మటుకు చెప్తున్నాను కదా అక్కడ నుంచి రూట్స్ అనేది ఎదిగి యాక్చువల్గా ఏదైతే దుంప ఉందో అది కుళ్ళిపోయి మళ్ళీ పక్క నుంచి రూట్స్ వచ్చి ఇంకో మొక్కకి దారి తీస్తుంది కదా. సో అలా అనమాట. అయితే మనకి 3 మంత్స్ అయ్యింది, సో అందుకే తీసేస్తున్నాను. చూద్దాం ఏనా రావట్లేదా, ఇరిపోయిందా. ఓకే, భాగ్య చేతిలోకి పెద్దదే వచ్చిందండి. కానీ కలర్ చూసారా ఎంత యూనిక్గా ఉందో, డిఫరెంట్ కలర్ అనమాట. ఇవి ఒక 2 తీద్దాం కదా. సో ఆ పక్కనున్న మొక్కలు కూడా చూద్దాం. భాగ్య నువ్వు తీయు ఏవైతే పెద్ద దుంప ఉందో అది తీసేయమ్మా. ఇందులో ఏ కలర్ ఉన్నదనేది చూద్దాం. ఓకే, సో ఇందులో కూడా ఇంకో కలర్ వేసాం, చూద్దాము ఏవి పెద్ద దుంపలు అనేవి తీద్దాం. ఓకే, భాగ్య చేతిలో చాలా పెద్ద క్యారెట్ వచ్చింది, బాగుంది కదా. ఇంకా ఊరితే బాగుంటాయి, కాకపోతే వేసిన తర్వాత నుంచి మనం ఎటువంటి పోషకాలు లేదు. ఒక్కసారి ఇచ్చినట్టు నాకు గుర్తు. కాకపోతే ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయన్నమాట. మార్కెట్స్లో మనం చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయి అనిపిస్తుంది కదా, పెద్ద పెద్ద క్యారెట్లు మంచి మంచి కలర్స్ అయితే చూస్తూ ఉంటాము. సో మనం వాళ్ళు ఏంటంటే ఏవేవో బూస్టర్స్ అవి వాడతారు కానీ మనం అవేం వాడమండి. ఎంత వచ్చినా సరే మనకి ఆనందం అనమాట. సో ఇదేం కలరో చూద్దాం. ఇది రెగ్యులర్ క్యారెట్ అనుకుంటా, బటర్ఫ్లైస్ భలే వస్తున్నాయి. ఇది ఈ కలర్లో ఉంది. ఓకే, మిగతా కూడా తీద్దాం. చూసారా ఎన్ని కోసం ఇంకా ఉన్నాయి, కోసుకుందాము. అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తమ్నెల్ క్యాప్షన్ వచ్చేసరికి చామంతి మొక్కల్ని మళ్ళీ పూయించాలంటే ఏం చేయాలనేది రీసెంట్ వీడియో అండి. సో ఆ ప్రీవియస్ వీడియోస్ అంటే 10 to 15 days బ్యాక్ వీడియోస్లోకే వెళ్ళండి, మరీ అంత పాతగా వెళ్ళిపోకండి. రీసెంట్ వీడియోస్లోనే నేను అడుగుతున్నాను అనమాట క్వశ్చన్స్, ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టకూడదు కదా. సో ఆ వీడియోలోనే ఏంటంటే చామంతి మొక్కల్ని ఎన్ని విధాలుగా పెంచుకోవచ్చు అనేది క్లారిటీగా మీకు చెప్పాను. ఆ విధాలు ఎన్ని విధాలు అనేది మీరు ఆన్సర్ రూపంలోనైనా రాయొచ్చు, అలాగే వర్డ్ రూపంలోనైనా రాయొచ్చు, లేదంటే నంబర్ రూపంలోనైనా చెప్పండి. ఓకేనా? సో ఇదన్నమాట విషయం. అయితే ఇంకొక కలర్ కూడా అక్కడ ఉంది. ఇప్పటికీ మనం రెండు రకాల క్యారెట్ హార్వెస్ట్ అనమాట. ఇది రెగ్యులర్ క్యారెట్, అలాగే మనకి ఇదేంటంటే పింక్ షేడ్లో ఉన్న క్యారెట్ అనమాట. కనిపిస్తుంది కదా, ఆల్రెడీ మనం రాడిష్లు అవి కోసుకునేటప్పుడు చూపించాను మీకు చాలా కలర్స్. అలాగా ఈ క్యారెట్లు కూడా కలర్స్ అయితే వేసామన్నమాట. చూడాలి, ఇంకొక కలర్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నదనేది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక క్యారెట్ అనమాట. సో ఇది మనకి ఆకుల్లోని అలాగే డిఫరెన్స్ కనిపిస్తుందండి. బాగా మా పట్టుకో, అక్కడ ఒక రకమైన ఆకులు అనమాట, ఆ రెండు. ఇదొక రకమైన ఆకులు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదొక రకమైన ఆకు అనమాట. ఎన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి బ్లాక్ క్యారెట్ అండి. ఎప్పుడైనా చూసారా బ్లాక్ క్యారెట్ మీరు? అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగోండి, యాక్చువల్గా కడిగితే బాగున్నాయేమో, బకెట్తో వాటర్ తెచ్చి కడిగేద్దాం ఒకసారి. ఇగోండి, బాగుంది కదా. దీనికి దానికి డిఫరెన్స్ చూసారా? కాండం కూడా చక్కగా బ్లాక్ కలర్లో వచ్చినాయి, ఆకులు కూడా సమ్వాట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అంటే డార్క్ పర్పుల్ కలర్ అనొచ్చు, బ్లాక్ కలర్ అనొచ్చు, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి ఇగోండి రెగ్యులర్ క్యారెట్ వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్, ఇది లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఆకుల్లో కూడా తేడా ఉందన్నమాట. ఓకే, అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ క్యారెట్, అంటే గ్రీన్ అండ్ పింక్ కలర్లో కనిపిస్తుంది. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఈ మూడిటికి మీకు తెలుస్తుందా వేరియేషన్స్ అనేవి? భలే ఉన్నాయి కదా నిజంగా. ఇలాంటి పంట పండిస్తూ ఉంటే ఎంత ఆనందపడిపోతాం కదా. నాకైతే ఆనందం మాటల్లో చెప్పలేను. నాలాంటి ఫీలింగే మీకు కూడా వస్తుంది కదా ఇలా డిఫరెంట్ రేర్ వెరైటీస్ ఏమైనా పెంచితే. నిజంగా టోటలీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అయితే ఇంకా మనం క్యారెట్లు కోద్దాము. ఇవన్నీ పక్కన పెట్టరా, ఇక్కడ పెట్టు, అక్కడ వేసి. అయితే ఇక్కడున్న క్యారెట్ కొంచెం లేట్గా ఎదిగింది, మరి ఎందుకో నాకు తెలియదు. కానీ అవన్నీ ఒకసారి ఎదిగినాయి, ఈ మటుకు అలానే ఉండిపోయి. యాక్చువల్గా ఇదేం కలరో తెలియదు, ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి వదిలేస్తానండి, ఈ మధ్యలో క్యారెట్ నేను ఇవి వదిలేస్తాను. మిగతా మనం ఎన్నొచ్చి కోసుకుందాం. అలాగే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, ఉల్లిపాయలు కూడా తీసేద్దాం. వర్షం పడింది కదా, నేలంతా చక్కగా చాలా బాగుంది. ఇలా టైంలోనే మనం చక్కగా గొప్పులు తీసేసి కొంచెం సదును చేసేసుకొని విత్తనాలు పోసుకుంటే మంచిగా ఉంటాయి. ఇగోండి ఇలాగా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట మొదలన్నీ కూడా. బాగా క్యారెట్లు ఏవి పెద్దవి ఉన్నాయో దుంపలు తీసి నేను ఉల్లిపాయల దగ్గరకు వెళ్తాను. ఓకేనా? ఉల్లిపాయ మడండి. ఇది ఆల్రెడీ నేను మీకు మొన్న లాస్ట్ టైం చూపించాను కదా, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే హార్వెస్ట్ చేసుకున్నాం. అయితే మధ్య మధ్యలో కూడా కావాల్సినవి వచ్చినప్పుడు తీసేసుకుంటున్నాం అనమాట. అందుకే ఉల్లిమడ అంతా కొంచెం తక్కువ అయిపోయిందని చెప్పచ్చు. అయితే ఈరోజు ఉల్లిపాయలన్నీ కూడా మనం తీసేద్దాం. ఓకేనా? ఇంకా వాయిస్ కొంచెం తేడా ఉంది, ఇంకా కొంచెం ఒంట్లో అయితే బాగానే ఉంది, కానీ హెడ్ఏక్ ఈ చాలా విపరీతంగా వస్తుందన్నమాట. దేనివల్ల తెలియట్లేదు. దట్టు ఏంటంటే సమ్మర్ మనకి స్టార్ట్ అయింది కదండి, ఎండలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఫుల్గా ఆయిల్ అప్లై చేసి తిరుగుతున్నాను. ఇంకా హెడ్ఏక్ అనమాట, భరించలేని హెడ్ఏక్. సో ఇలా అయితే ఉల్లిపాయలు మనకు ఉన్నాయి. ఈరోజు అన్నీ కూడా మనం తీసేసుకుందాం. ఓకే, సో చూస్తున్నారా ఇలా ఎండిపోతున్నాయి అన్నమాట. ఇంకా తీసేసుకోకపోతే మనకి అవ్వదు. ఇది వైట్ ఉల్లిపాయ అండి, వైట్ వచ్చింది ఉల్లిపాయ. చూసారా ఉల్లిపాయలు భలే కనిపిస్తున్నాయి కదా. సో ఉల్లిపాయలు అయితే ఉన్నాయి, ఇంకా ఉన్నాయండి ఉల్లిపాయలు, అవి కూడా తీద్దాము. వర్షం పడింది కదా కొంచెం, అందుకే బాగా గొల్లగా ఉందన్నమాట నేల అంతా కూడా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ నుల్లిపేలు అయితే వచ్చినాయండి, ఇంకా కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి. ఇలా తీసుకుంటే మనకి ఇలా చిన్నపాయి ఉల్లిపాయ అనేది కనిపిస్తుంది, ఓకేనా. ఇలాంటివి కూడా మనం తీసేసుకోవాలన్నమాట. ఇంక ఈ మడి మనకి క్లీన్ అయిపోయినట్టే, ఇంక లేవు, ఇంకెక్కడ ఇంకేమన్నా వేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది విషయం అనమాట. క్యారెట్లు కూడా వచ్చినాయి, ఉల్లిపాయలు కూడా వచ్చినాయి. సో మన ఈ వీడియోలోని సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా చేసిన హార్వెస్ట్ అండి. అది కూడా ఏంటంటే తమ్నేల్ వచ్చేసి ఈరోజు మన హార్వెస్ట్ ఉల్లిగడ్డ, ముల్లంగి, అలాగే టమాటో కోసుకున్నామనే హార్వెస్ట్ ఉంటుంది. దాంట్లోనే నేను ఒక ఫ్రూట్ కోసానండి, ఫ్రూట్ హార్వెస్ట్ చేశాను. ఆ ఫ్రూట్ ఏంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయో చూస్తున్నారు కదా, అయితే క్యారెట్లు కూడా ఎన్ని వచ్చినాయో చూపిస్తాను రండి. సో ఒక పక్కంతా ఉల్లిగడ్డలు వేద్దాం, ఇంకో పక్కన క్యారెట్ పెడదాము. యాక్చువల్గా ఒక టేబుల్ సరిపోదు, 2 టేబుల్స్ పెట్టాలి. ఉల్లిపాయలకే సగం టేబుల్ ఆపరించింది, ఇంకా క్యారెట్లు కూడా పెట్టాలి కదా. సో ఇంకో టేబుల్తో కూడా తెచ్చుకుందాం. అయితే మనకి క్యారెట్లు ఉల్లిపాయలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేసామండి పొలంలోని. ఇంకా కొన్ని క్యారెట్లు అయితే ఉన్నాయి. అయితే ఇంకొక విషయం అయితే చెప్పాలనుకున్నాను, మనం క్యారెట్స్ అనేది మార్కెట్ని తెచ్చుకునేటప్పుడు ఈ ఆకులతో మనకి ఎవరు ఇవ్వరు కదండి, ఇవన్నీ కూడా కటింగ్స్ అయ్యి వచ్చేస్తాయి అనమాట. ఓన్లీ దుంపే మనకు వస్తుంది. అయితే మంచి బెనిఫిట్ ఉన్న ఎక్కువ వైటమిన్స్ దొరికే ఈ ఆకులు ఖచ్చితంగా మనం ఇంట్లో కానీ పెంచుకుంటే దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా మనం హ్యాపీగా దీన్ని కర్రీ కింద చేసుకోవచ్చు, లేదా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పప్పులో వేసుకోవచ్చు హ్యాపీగా. వీటిని ఏంటంటే మనం ఎంతో కొంత గ్రో చేసుకుంటే మన ఆరోగ్యం కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాము. ఈ కాడలు ఏవైతే ఉన్నాయో కాడలు తీసేసి ఓన్లీ లీవ్స్ అనేది చక్కగా ఇలా చిక్కుకొని కర్రీస్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. చాలా ఔషధ విలువలు ఉన్న ఈ క్యారెట్ లీవ్స్ అనేది తప్పకుండా పెంచండి. పెంచుకునేటప్పుడు ఈ లీవ్స్ అన్నీ కూడా అసలు వేస్ట్ చేయకండి. నేను ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కొన్ని ఆవులకి, కొన్ని ర్యాబిట్స్కి పెడతాను. ఫ్రెష్గా ఉన్న లీవ్స్ ఇవన్నీ కూడా చేసి కొంచెం పప్పులో వేస్తాను, ఎందుకంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లీవ్స్ అయితే మటుకు ఇలా మనకి దొరికినప్పుడు అస్సలు మనం పాడేయకూడదు అనమాట. చక్కగా ఇవన్నీ హ్యాపీగా మనం ఈ లీవ్స్ని హ్యాపీగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు, ఓకే. సో మనమైతే ఈరోజు హార్వెస్ట్ అయితే సఫిషియంట్ హార్వెస్ట్ అని చెప్పచ్చు, ఎందుకంటే మరీ బాధపడలేదు. అలాగని క్యారెట్లోనే కొంచెం అనమాట. అయితే యాక్చువల్గా మనం తినేటట్టుగానే ఉన్నాయి, అలాగే బయట మార్కెట్స్లో దొరికినంతగా పెద్దవి రాలేదు, అంతేగాని అన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఈరోజు మన వీడియోలోని థర్డ్ క్వశ్చన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈరోజు మన వీడియోలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇది డే 2 గివ్ అవే అండి. ఇందులో మన క్వశ్చన్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్, నేను క్యారెట్ అయితే హార్వెస్ట్ చేశాను కదండి, ఎన్ని రకాల క్యారెట్ హార్వెస్ట్ చేశాను అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో నెంబర్ రూపమైనా పర్వాలేదు, లేదంటే వర్డ్ రూపమైనా పర్వాలేదు. సో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో. ఈరోజు మనకి క్యారెట్ అలాగే ఆనియన్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా. నిజంగా డైలీ 2 క్యారెట్స్ అనేవి పచ్చి తింటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే మనకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లం లేకుండా ఆ సమస్యల నుంచి అయితే దూరం చేస్తుంది అనమాట. లీవ్స్లో ఉన్న పోషక విలువలు చాలా ఉన్నాయి, అలాగే క్యారెట్లో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి సో హ్యాపీగా మనం 2 క్యారెట్లను రోజుకి తిందాం, పచ్చివండి, ఓకే. సో ఇదన్నమాట హార్వెస్ట్. మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మాకైతే ఫుల్ ఫిదా ఎంజాయ్ చేస్తాం, నేను బాగా కూడా. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పిల్లలకు చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో మీరెంత హ్యాపీగా ఎంజాయ్ చేశారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. అయితే ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టరు అనుకోండి, ఎందుకంటే 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది కామెంట్ చేస్తారు కాబట్టి రెగ్యులర్గా నైస్ హార్వెస్ట్ అలా పెడతారు కదా, అలాంటి కామెంట్స్ అయితే ఈ 5 రోజులు రావన్నమాట, ఓకే ఫ్రెండ్స్. అయితే సో ఇది హార్వెస్ట్ చూసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. నచ్చిందా? నచ్చితే మరి తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది టక్ టకామని ఇన్ టైంలో, వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి 3 అవర్స్ అయితే మనకి టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లోనే మీరు ఆన్సర్స్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి, ఓకే ఫ్రెండ్స్. అయితే సో సెకండ్ గివ్ అవే వీక్ కూడా ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. సో మరి నేను ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి మీ ఇద్దరం కూడా సెలవు తీసుకుంటాము. సంస్థలోక సుఖినో భవంతు.